ఫ్రెండ్స్, ఈరోజు మనం మోటో G64 అన్బాక్సింగ్ చేస్తున్నాం. మోటో G54 5G అప్డేట్ వెర్షన్ వీళ్ళు అయితే తీసుకుని వచ్చారు. బేస్ మోడల్ వచ్చేసి 13999, 12GB 256GB అయితే 16999కి అయితే వస్తుంది. ప్లాస్టిక్ ఫ్రీ బాక్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు మోటో వాళ్ళు. ఇన్బాక్స్ వచ్చేసి మనకి Android 14తో అయితే వస్తుంది. మొబైల్ ఇంకా వచ్చేసి ఓపెన్ చేస్తే మొబైల్ బ్యాక్ వచ్చి మనకి ప్రీమియం అక్రిలిక్ గ్లాస్ ఫినిష్డ్ అయితే వస్తుంది విత్ కర్వ్డ్. ఇంకా మొబైల్ ఛార్జర్ వచ్చేసి 33 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు, 6000mAh మొబైల్ అయితే. బాక్స్లో కంటెంట్ అయితే మాన్యువల్ ప్లాస్టిక్ కేస్, మొబైల్ ఛార్జర్, 33 వాట్స్ ఛార్జర్ వైర్, సిమ్ ఎజెక్ట్ పిన్. స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.5 ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ స్క్రీన్ గ్లాస్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే వస్తుంది. వరల్డ్స్ ఫస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ఎల్పిడిఆర్ 4X సపోర్ట్. బ్యాక్ 50MP ఓఎస్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చి 16MP కెమెరా అయితే ఇస్తున్నారు మనకి. 1080p అయితే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఇంకైతే మన వాళ్ళు ఇచ్చిన 7025 అయితే మీడియాటెక్ ఫరల్ ఫస్ట్ అని అయితే చెప్పారు కదా, దాన్ని అయితే నేను టెస్ట్ చేశాను. టెస్టింగ్ అయితే ఈ గేమ్లో రూపంగా ఇది మిడ్ రేంజ్ గేమ్స్ అయితే ఆడొచ్చు అని చెప్పి చాలామంది యూట్యూబర్స్ అయితే చెప్పారు. నేను మిడ్ రేంజ్లో అయితే ఇది కొంచెం ఎక్కువ అనుకోవచ్చు. అయితే బీజిఎం అయితే నేను స్టార్ట్ చేశాను, బీజిఎం స్టార్ట్ చేసిన 2-3 డేస్కి అయితే అది ఫ్రేమ్ రేట్స్ అయితే పడిపోవడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ మొబైల్ ఇవన్నీ అయితే జరిగినాయి నాకు. అండ్ నేను అయితే మామూలుగా ఎంతైతే దీన్ని ఎంతైతే టెస్ట్ చేయాలో అంతైతే నేను టెస్ట్ చేస్తాను. మొబైల్ని చేస్తే నాకు ఏం ఎక్స్పీరియన్స్ అయిందంటే అసలు దారుణం అంటే మహా దారుణం. అది ఫ్రేమ్ రేట్స్ పడిపోవడం కాదు, అండ్ పడిపోవడమే కాకుండా ఇంకా ఫ్రీజ్ అయితే అయిపోయింది మొబైల్ మొత్తానికి. మొబైల్ ఫ్రీజ్ అయిపోయి నేను అయితే షట్ డౌన్ అయిపోయింది మొబైల్. షట్ డౌన్ అయ్యి మళ్ళీ నేను రీస్టార్ట్ చేసుకుని చూసుకుంటే మొబైల్ అయితే హీట్ అయితే 40 ఉంది. నేను టెంపరేచర్ చెక్ చేసినప్పుడు 40 ఉన్నప్పుడు మనకి మొబైల్ అయితే ఫ్రీజ్ అయింది. ఈ ఫ్రీజింగ్ ఒకటి అండ్ నెక్స్ట్ హ్యాంగింగ్, అది నేను తీసుకుని 5 డేస్ అయింది మొబైల్. 5 డేస్కే నాకు ఈ ఎక్స్పీరియన్స్ చేశానంటే ఈవెన్ లాంగ్ పీరియడ్ చూసుకుని అంటే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా అయితే ఇది చాలా ఘోరంగా ఉంటుంది. సో ఇన్ దట్ నేను చెప్పేది ఏంటంటే ఈ మొబైల్ని మనం గేమ్స్ ఆడటానికి అయితే ట్రై చేయకండి. మనకి మొబైల్లో అంటే గేమ్స్ ఆడచ్చు 15,000 రూపీస్లో, బట్ ఇదైతే అంత ప్రిఫరబుల్ కాదు. కొన్ని కొన్ని అయితే మన ఇంకా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో అయితే నేను కింద రివ్యూస్ చూశాను, చాలామంది నెగిటివ్గా పెట్టాను. నేను సర్లే అది ఏమైనా నెగిటివ్ కామెంటింగ్ ఏమైనా సంథింగ్ అని నేను చెప్పి నేను పట్టించుకోలేదు, బట్ యాక్చువల్గా అయితే ఇది సేమ్ నేనైతే ఫేస్ చేశాను, సేమ్ అదే. సో ఇలా నేను లైవ్ అయితే ప్రూఫ్ ఇలా పెడుతున్నాను కదా. సో మీరైతే చూసి దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి మీరు దీన్ని తీసుకోవాలో లేదో అనేది మీ ఇంట్రెస్ట్. నేనైతే నో చెప్తున్నాను, ఇది తీసుకోవడానికి అయితే వద్దు. ఇలా హ్యాంగ్ అవ్వడానికి ఫ్రీజ్ అవ్వడానికి వేరే ఉన్న రీజన్ ఉంటే మీకు తెలుసుంటే అది అయితే కామెంట్ చేయండి మామ. నాకు తెలిసినంతవరకు ఇది గేమ్ వల్లే అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.